లైఫ్ అంటే ఇంతేనేమో సార్, ఏది ఎప్పుడు ఒకేలా ఉండదు. నా కథ కూడా అంతేనేమో, మంచి రొమాంటిక్ కామెడీ స్టోరీ సార్. సడన్గా సస్పెన్స్లా మారిపోయింది. అవును, ఎక్కడాపాను? మీ చెల్లి. ఎస్ ఎస్, వెళ్ళింది కదా పెళ్లి చూపులకి మా ఊరు. నాకు నక్షత్ర క్లాస్ పీక్ నెక్స్ట్ రోజే తిరిగి వచ్చేసింది. నేను అడిగానా చెయ్యమని, గురించి అంత ఆలోచించావా? ఎందుకు చేస్తా ఇవన్నీ? లవ్ చేసి హెల్త్ బాగాలేకపోతే పక్కనే ఉండి కేర్ చేసుకుంటాం. ఏంట్రా కాల్ లిఫ్ట్ చేయవు? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా, లిఫ్ట్ చేయవచ్చు కదా, ఏమైంది? ఈ బస్ జర్నీ ఏమో గానీ ఆ రోడ్ల వల్ల నైట్ అంతా నిద్రనే లేదురా. తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టవచ్చు కదా. వీడేంటి ఒక్కసారి అడగంగానే వెళ్ళిపోతున్నాడు, ఏమైంది వీడికి? హే హాయ్. హే, వచ్చేసావా? హాయ్. రాకపోతే ఎలా? పెళ్ళికే మన హెచ్ఆర్ ఒక్కరోజే లీవ్ తీసుకో అంటాడు, పెళ్లి చూపులకి ఇన్ని రోజులు తీసుకుంటే ఇంకా రానక్కర్లే అంటాడు. ఇంకేంటి, నేను లేకుండా ఎలా గడిచింది? గుడ్. యాక్చువల్లీ ఐ మిస్ యూ సో మచ్. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగానే? ఈసారి నమ్ముతాలే. ఇంకా మ్యాగీ, ఇంకేమైనా కావాలంటే అడుగు, అలాగే నాకేమైనా చెప్పాల్సింది ఉంటే చెప్పు. ఏమైంది నక్షత్ర? అది నిన్న ఆఫీస్లో. నక్షత్ర. హాయ్. నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం ధరణి? ప్రాబ్లం నేనేనండి. నా ప్రాబ్లం ఇందాకే ఆ మేనేజర్ పిలిచాడు. సార్ పిలిచారా? ఎస్ ధరణి. ఏంటి, నీ మీద మధ్య కంప్లైంట్స్ వస్తున్నాయి? నా మీద? నక్షత్ర నువ్వు అమ్మాయిని టీస్ చేస్తున్నావని కంప్లైంట్ ఇచ్చింది. సార్, అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్, సార్ట్అవుట్ చేసేసుకున్నాము. ఏమని? నేను మేఘన. నువ్వు మేఘన? ఫ్రెండ్స్ అని నక్షత్ర క్లారిటీ ఇచ్చాను. చూడు ధరణి, నీ పంచాయతీలు ఫ్రెండ్షిప్లు ఏమైనా ఉంటే బయట పెట్టుకో. నువ్వు ఇలా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నావని ఐర్సిక్ తెలిసిందంటే దిల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ ఆన్ యూ. సార్ మిస్బిహేవ్? అసలే నీ ఫ్యామిలీ స్టేటస్ బాగోలేదని, మీ మదర్ హెల్త్ బాగోలేదని మొన్నే లోన్కి అప్లై చేసావు. ఇప్పుడు ఏమైనా జరిగిందనుకో, నీతో పాటు మీ ఫ్యామిలీ కూడా రిస్క్లో పడుతుంది. యూ బెటర్ బిహేవ్. సారీ సార్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఓకే, యూ మే లీవ్ నౌ. మార్నింగే అమ్మ కొంచెం సీరియస్గా ఉందని ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఆఫీస్లో లీవ్ అడుగుదామనే లోపే ఇదిగో ఇలా. ఐఎమ్ సో సారీ ధరణి, నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే అండి, నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, ఏం చేస్తాం, అంతా నా కర్మ. హే, డోంట్ సే లైక్ దట్. నువ్వు కావాలంటే వెళ్ళి మళ్ళీ నేను మేనేజర్తో మాట్లాడతాను. పర్లేదండి, అయినా నా టెన్షన్ దీని గురించి కాదు. ఒక పక్క అమ్మకు బాగాలేదు, ఇంకో పక్క మేఘనాకి పెళ్లి విషయంలో టైం లేదు, నాకు ఇప్పట్లో సెటిల్ అవుతానే నమ్మకం లేదు. ఇన్ని లేదుల మధ్యలో జీవితం మీద ఆశ లేకుండా పోతుందండి. మిడిల్ క్లాస్ అబ్బాయికి అన్ని దగ్గరలోనే ఉంటాయండి, కానీ చేతికే ఏది అందవు. ఏమవుతుందో ఏమీ అర్థం కావట్లేదు. శ్రీధర్ని, నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే నిన్ను నమ్మిన వాళ్ళకు కూడా హోప్స్ పోతాయి. అయినా సెటిల్ అవ్వడం నీ కెరియర్కి సంబంధించింది, లవ్ అనేది నీ పర్సనల్ ఫీలింగ్. మా కేటగిరీ వాళ్ళకి అన్ని ఉండవండి, సెటిల్ అయితేనే ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లగలం. మీరే చెప్పండి, మీరు ప్రేమించిన అబ్బాయి సెటిల్ అవ్వలేదు, ఫినాన్షియల్ స్టేటస్ సరిపోదు, ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తారు కదా. పోనీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? సరేలేండి,
నా బాధలని మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నా, సారీ. జస్ట్ మేనేజర్ మళ్ళీ ఇష్యూ గురించి మిమ్మల్ని అడిగితే ఓ క్లారిటీ ఉండాలని చెప్తున్నాను. డోంట్ మైండ్, ఇట్స్ ఓకే. అదే ఆలోచిస్తూ ఇంటికొస్తే ఆకాశేమో అలా, అందుకే బర్స్ట్ అయ్యాను. ఓ అన్నయ్య, అది నేను ఒక అబ్బాయిని. సారీ రా, ఎప్పుడు నేను నా ఫీలింగ్సే షేర్ చేసుకునేవాడిని, కానీ నీ మనసులో ఏముందో నేను ఎప్పుడూ అడగలేదు. బహుశా చాలామంది అన్నయ్యలు ఇలాగే ఉంటారేమో, ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళ చెల్లెళ్ళందరూ ఒక దెయ్యంలా, కుక్కలా, నక్కలా, పందిలా, ఈ జాతికి సంబంధించిన యానిమల్స్లా కనిపిస్తారు తప్ప మనుషుల్లో అసలు కనిపించరు కాబట్టి. నిన్ను ఏడిపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ నువ్వు ఇలా ఏడుస్తుంటేనే నాకు అస్సలు నచ్చట్లేదు. థ్యాంక్స్ రా. హలో, కొంచెం తట్టుకో తట్టుకో. ఫస్ట్ నేను వాడిని కలవాలి. వాడిని సెట్ అవుతో లేదో నేను తెలుసుకొని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు చెప్పు. థ్యాంక్స్. అదేంటి? అసలే నీ టేస్ట్ వరస్ట్. ఇంకా నచ్చాడంటే వాడంత వరస్ట్ క్యాండిడేటో. ఏం కా, చాలా మంచోడు. అంత మంచోడైతే ఆలోచించాల్సిన విషయమే. కలిసిన వెన్నే బావా, వెళ్దామా గోవా, ఎలాంటివి చెప్పొద్దని చెప్పు. సరేనా? ఇంకెళ్ళు. సరే మ్యాగీ, ఆర్ యు రియల్లీ షూర్ అబౌట్ హిమ్? నీకు నచ్చకపోతే వాడు నాకు వద్దన్నయ్యా. అంత వద్దులే, వెళ్ళు, వస్తాను. ఎక్కడున్నాడు? వచ్చేసాడు. మాట్లాడలేదేంటి, వెళ్ళిపోతున్నాడా? మ్యాగీ, ఆకలేస్తుంది, ఏమైనా ఉందా? అమ్మయ్య తీసుకొస్తున్నాడు. ఏం చేద్దాం? మేఘ్నా, తిందాం రా. మ్యాగీ నిద్రపోతుంది. నేను ఒక్కదాన్నే తినాలా? ఆకలిగా లేదు. ఎందుకు? ఏమో ఏమో ఏంటి, కోపాలు తాపాలు మంచికే, కడుపుకు కాదు, మూసుకుని తిను. నాకు తినాలని లేదు. నీ మొహం, ఇప్పుడు నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. మానే. సరే తిను. ఏయ్ తిను, నేను కూడా తింటా. ఫస్ట్ నువ్వు తిను. నేనేం కావాలని అలా అరవలేదు, అలా కోపంలో వచ్చేసింది. నేనేం అనలేదు కదా, ఇట్స్ ఓకే. ఆ సిట్యుయేషన్ నువ్వు ఇలా ప్రపోజల్ ప్లాన్ చేసుకుంటావని నాకు తెలుసా? అంటే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నేను అడిగానా సర్ప్రైజ్లు? అంటే ఇప్పుడు నీకు ప్రపోజ్ చేస్తున్నాను కదా అని మన ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో మెసేజ్ పెట్టి ప్రపోజ్ చేయలేను కదా.
సరే ఇప్పుడు చెప్పు. ఏంటి? ప్రపోజ్ చెయ్యి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే. ముహూర్తాలు కావాలా? ముహూర్తాలు వద్దు, కానీ నీ జాతకం కావాలి. ఇలాంటి పులిహారు కలపడానికి మాత్రం టైం చూడక నువ్వు. నువ్వు కూడా వీటన్నిటికీ ప్రిపేర్గా ఉంటావు కదా. గదవా. ఏయ్, ఇప్పుడు ఏదన్నావు నువ్వు? మూసుకుని తిను. సర్లే దా తిను. కాయని ఆయి మలైతే కామా ఆహే. నీకు పెళ్లి సంబంధం వచ్చింది, వస్తే మాట్లాడదాం. ఆయి మలా తులాకై సాంగిత్ సాహే. ఏంటే, నువ్వే పెళ్లి కొడుకుని చూసేసుకున్నావా? మీ పూన ఫోన్ కరా, బై. ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. మళ్ళీయా? నీకు ప్రపోజ్ చేయడం కాకుండా వేరే పని లేదనుకున్నావా? మరేంటి సర్ప్రైజ్? కళ్ళు మూసుకుంటే చెప్తాను. నో, మొన్న కళ్ళు మూసుకోకుండానే అంత డేరింగ్ చేసావు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే? అమ్మో, అంతే. నన్ను నమ్మవే ప్లీజ్. అలాంటిదేం లేదు ప్లీజ్. సరే మూసుకున్నా. ఏయ్, ఏంటి చేయి పట్టుకున్నావు? అంత అనుమానం ఏంటే, లోపలికి తీసుకెళ్తున్నావు కదా. అంటే బెడ్రూమ్లోక? నువ్వు అనుమానంతో అడుగుతున్నట్టు లేదు, కావాలని అడుగుతున్నట్టుంది. అమ్మా, ఏమైంది? కాలికి తగిలింది. సారీ సారీ, మెల్లగా వెళ్దాం. నువ్వు అంత మెల్లగా నడుస్తున్నావు, వచ్చేసాం. మన ఫ్లాట్ ఇంత పెద్దగా ఉందా? ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరు. ఏంటి? నేను లైఫ్లో ఒక డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. వావ్, నీ డిసిజన్ చాలా బ్రైట్ గా ఉంది. దీని మీద ఏమైనా రాసుంటే ఇంకా బాగుండేది. సారీ. ఏంటిది మెను? వడాపావ్ విత్ ఆలూ కర్రీ, పావు భాజీ విత్ పాలకూర పప్పు, గోబీ మంచూరియన్ విత్ ప్లెయిన్ దోసా. ఎలా ఉంది? నీ ఐడియా చాలా బాగుంది, కానీ టేస్టే దరిద్రంగా ఉంది. సరే.
ఇది చూడు. ఇదే మన రెస్టారెంట్ నేమ్. నేను ఇంకా మెనూ ప్లాన్ చేయలేదు, నువ్వు ఒప్పుకుంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేద్దాం. ఏంటి మాట రావట్లేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఈ గ్యాప్లో ఎవరైనా వస్తే వాళ్ళ పేరు పెట్టేస్తాను. నీకు కోపం వచ్చిందంటే నువ్వు ఓకే అన్నట్టే కదా. సిగ్గులేదారా నీకు? నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయికి ఇంత ప్రయారిటీహా? ఇంతకాలం సపోర్ట్ చేసింది నేను, నాన్న తిడుతుంటే అడ్డం పడింది నేను, నువ్వు జాబ్ చేయకపోతే ఖాళీగా కూర్చున్న వారి ఇంటర్వ్యూస్ కన్నిటికి పంపింది నేను. కానీ అర్థం చేసుకుంది నేను, టాలెంట్ని గుర్తించింది నేను, తిట్టి మరీ లైన్లో పెట్టింది నేను. ఏంటి మీ ఇద్దరు నేను నేను అనుకోని, మరి నేను అయినా మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? మీ ఇద్దరు ఫ్రెండ్సేగా. ఇది నా ఫ్రెండ్గా ఓకేరా, వదినగొద్దు, నన్ను డామినేట్ చేస్తే నేను ఊరుకోను రా. నేను నిన్ను డామినేట్ ఎందుకు చేస్తానే, యాజ్ అన్ ఆడపడుచు యూ హ్యావ్ టు లిసన్ టు మీ. రే ఇది నాకు వదినగొద్దురా. ఏంటి మీ ఇద్దరు ఆలు లేదు సూలు లేదు, మనవడు వచ్చి సోమలింగం అన్నాడంట. అది మనవడు కాదురా, కొడుకు. నాన్న. అంకుల్. కాఫీ బాగుందమ్మా. నేనే పెట్టాను అంకుల్. నా కొడుకు కాఫీ ఎలా పెడతాడో నాకు తెలుసమ్మా. దీన్నే దూలు అంటారు. నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదమ్మా, ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎప్పుడు సెటిల్ అవుతాడో తెలియని నా కొడుకుని అన్నీ తెలిసే ఇష్టపడ్డావు, అప్పుడే నాకు నచ్చావు. ఇందులో కూడా నేను దొబ్బడం అవసరమా నాన్న? ఎంత దొబ్బినా గాడిద మీద వర్షం పడ్డట్టేగా. అది గాడిద కాదు, దున్నపోతు. ఈ క్లారిటీ జీవితం మీద ఉంటే ఈ పాటికి మంచి కంపెనీలో హై శాలరీతో జాబ్ చేసుకునేవాడివి. నీ కొడుకు ఒకటి కింద పనిచేయడం నీకు ఇష్టమేమో, నా కొడుకు మా నాన్న ఒకటి కింద పనిచేస్తని అనుకోవడం నాకిష్టం లేదు. మా నాన్న గాలి తిరుగులు తిరుగుతున్నాడని చెప్పుకోవచ్చా నీ కొడుకు? అసలు ఏంటి నాన్న మీ ప్రాబ్లం, ప్రతిసారి నన్ను చెబుతారేంటి? వాడు చెయ్యి దాటిపోయాడమ్మా, వాడు చెయ్యి పట్టుకుంటున్నావు, బాగా ఆలోచించుకో. అంకుల్ మీకు పెళ్ళెప్పుడైంది? ఏంటమ్మా? మీ మ్యారేజ్ ఏ ఏజ్లో అయింది అంకుల్? ఒక 24-25 అనుకుంటా. అప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి బంగారం లాంటి వెళ్ళామని నా చేతిలో పెట్టారు. అప్పుడు మీరు జాబ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీతో పాటు ఆ జాబ్కి ఎంతమంది అప్లై చేసి ఉంటారు? ఒక 500 మంది నుంచి 1000 మంది ఉండుంటారు. అప్పుడు మీరు చేసిన జాబ్ ఇప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు కదా? అబ్బో వేలల్లో ఉన్నారమ్మా, కొన్నిసార్లు లక్షల్లో కూడా దాటచ్చు. దీన్ని బట్టి మీకేమర్థమైంది అంకుల్? ఒకడి కింద పనిచేయడానికి మనం మన చిల్డ్రన్ని రెడీ చేస్తున్నాం అంకుల్. అలా గొర్రెల్లా రోజుకి 10 గంటలు ఇంకో డెవలప్ అవ్వడానికి మనం మన చిల్డ్రన్ని పెంచుతున్నాం. ఎందుకు అంకుల్? చూడమ్మా నువ్వన్నది కూడా కరెక్టే, కానీ ఇది సొసైటీ నడుస్తున్న తీరిది, దీన్ని ఎవరూ మార్చలేరు. సముద్రంలో నీళ్లు తాగడానికి పనికిరావు అంకుల్, కానీ మంచినీటి నదులన్నీ కలిసిపోతాయి, వాటిని దారి మళ్లిస్తేనే ఎంతో మందికి ఉపయోగపడతాయి. సొసైటీ సముద్రం అంకుల్, ఆకాష్ నదిలాంటివాడు. మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ చేసి చూడకండి. దీనికేమైంది? ఏయ్ తిరిగిడు, నిజం చెప్పవే, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, మొగుణ్ణి పెళ్ళాం వెనకేసుకొచ్చినట్టు వెనకేసుకొస్తుంది?
హాయ్. అలా బయటికి వెళ్దామా? నాకు ఇప్పుడు మూడ్ లేదు. అంకుల్ తిట్టడమే చూస్తున్నావు, నన్ను యాక్సెప్ట్ చేశారు అది చూడవా? ఇంకా మా అమ్మ నొప్పి చేస్తే ఒక పని అయిపోతుంది. బీ పాజిటివ్ ఆకాష్. ఈరోజు ఆయన తిట్టడం చూస్తున్నావు, రేపాయన గౌరవపడ్డం చూస్తావేమో. అది గౌరవపడ్డం కాదు, గర్వపడడం. ఇలాంటివి కరెక్ట్ చేయడం ఆపేసి రెస్టారెంట్ గురించి సీరియస్గా ఆలోచించు. కావాలంటే నేను హెల్ప్ చేస్తా. డోంట్ వరీ. ఇప్పుడైనా వెళ్దామా? రావచ్చు కదా. సరే పదా. లైఫ్లో క్లారిటీ వచ్చింది, ప్రేమించడానికి ఒక అమ్మాయి వచ్చింది, నాన్న ఎదిరించే ధైర్యం కూడా వచ్చింది. అదే టైంలో నా కథలో మలుపు నీ వల్లే వచ్చింది. నా వల్ల? ఆ తర్వాత రోజే మీరు చేసిన తప్పు వల్ల నా కథ మొత్తం మారిపోయింది. రే, ఈ సస్పెన్స్ ఇంకా నా వల్ల కాదురా. అసలు నేనేం చేశాను నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నీ కొడుకుని సరిగ్గా పెంచకపోవడమే నువ్వు చేసిన తప్పు. నా కొడుకు? ఏయ్ కూర్చో. హే, నువ్వేంటి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. లేదు, కుదరదు. ఏంటి మాట్లాడేది? నానొచ్చారని చెప్పా కదా. ప్లీజ్ బాయ్. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్, నీతో మాట్లాడాలి. సరే పదా. ఏమైంది, ఇంత అర్జెంట్గా మాట్లాడాలన్నావు? చెప్పా కదా ఈ 2 డేస్ నాన్న ఇంట్లో ఉంటారని. అది కాదు మేఘన, నీకో విషయం చెప్పాలి. సర్లే తర్వాత చెప్పు, కానీ ముందు నేను నీకో విషయం చెప్పాలి. చెప్పు. మన విషయం మా అన్నయ్యకి చెప్పేశాను, అతను మనకు సపోర్ట్ కూడా చేస్తా అన్నాడు. తర్వాత మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ సే దట్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని. ఇది జరగదు మేఘన. మనం పెళ్లి చేసుకోవడం జరగదు, అది చెప్దామని వచ్చాను. సో మా మమ్మీని ఎలా ఒప్పిద్దాం అనుకుంటున్నావు? నేనెందుకు ఒప్పిస్తాను? నువ్వు వెళ్ళి మాట్లాడు. ఏయ్, మన హోటల్ నేమ్ చెప్పి ఒప్పించు. అవును, రెస్టారెంట్ పేరు నేను నా నక్షత్ర. ఏంటి నక్షత్ర అని పెట్టు, మార్కెటింగ్ కూడా బాగుంటుంది. హలో, మరి నేను? ఓ, అందుకేనా నేను నా నక్షత్ర? అదే కదా మన కాన్సెప్ట్. హలో, వాట్? ఏమైంది? అది మేఘనా. మేఘనాకేమైంది? హలో మేఘనాకేమైంది? వెల్కమ్ కమ్.